గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సమైక్య రాష్ట్రంలో మత్స్యశాఖకు పది కోట్లు కేటాయిస్తే స్వరాష్ట్రంలో వంద కోట్లు కేటాయించినట్లు తెలిపారు మిషన్ కాకతీయ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయని చెరువులు జలకలతో ఉట్టిపడుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉండటంతో చేపలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని తద్వారా సంపద సృష్టిస్తున్నామని తెలిపారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ మైదానంలో సంచార చేపల వాహనాలను ఆర్థిక మంత్రి హరీష్ రావుతో కలిసి పంపిణీ చేశారు జీహెచ్ఎంసీ సహా ఇరవై తొమ్మిది జిల్లాలకు సంచార చేపల విక్రయ వాహనాలను పంపిణీ చేశారు దాదాపు పది లక్షల రూపాయలతో ఒక్కో వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు ఉదయం పూట చేపలంబేలా తర్వాత వంటలు వండి విక్రయించేలా ఏర్పాట్లు చేశారు ఒక్కో వాహనాన్ని నాలుగు లేదా ఐదు కుటుంబాలకు కేటాయించారు వారంతా కలిసి వాహనాన్ని నిర్వహిస్తూ లాభాలు పొందేలా ప్రణాళిక చేశారు చేపలను జిల్లాల నుంచి లేదా హైదరాబాద్లోని కార్యాలయంలో కొని వారికి ఇష్టమున్న చోట వాహనాన్ని నిలిపి అమ్మకాలు సాగించవచ్చని మంత్రులు తెలిపారు త్వరలో మరిన్ని వాహనాలను పంపిణీ చేస్తామన్నారు గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పది కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కు వంద కోట్ల బడ్జెట్ పెట్టిండు ఈరోజు వేల కోట్ల రూపాయల సంపద మనం సృష్టిస్తున్నాం ఇది కండిషన్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఒక వైపుననేమో పొద్దున చేపలు అమ్ముకోవచ్చు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం పూట చేపలు ఫ్రై చేసుకోవడం కానీ ఫిష్ బిర్యానీ కానీ ఫ్రాన్స్ కానీ ఒక చేపలే కాకుండా మరి ఫ్రాన్స్ కూడా ఇవ్వాలని చెప్పి మా సెక్రటరీ గారికి కమిషనర్ గారికి చెప్పిన మీకు నాణ్యమైనటువంటి చేపలు తక్కువ ధరకు మరి అందించే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటాం మత్స్య పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేది కానీ దాన్ని అలా చెరిపివేసింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేప మంచినీళ్ళ చేప మంచినీళ్ళ చేపకు రుచి ఎక్కువగా ఉంటది తెలంగాణ ప్రజల మనసు ఎంత బాగుంటుందో తెలంగాణ చేప కూడా అంత మధురంగా ఉంటుంది సో మన తెలంగాణ చేపకు డిమాండ్ ఎక్కువ ఎందుకంటే మంచినీళ్ళ చేప కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఆంధ్ర పాలకులు చెరువుల్లో నీళ్ళు ఇవ్వక ఈ మత్స్య పరిశ్రమను దెబ్బతీసింది కానీ ఇవాళ మన తెలంగాణలో పూర్వ వైభవం వచ్చింది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఏంటి అందరికీ బస్సు తెరువునిచ్చే తెలంగాణ